Hi guys, what's up? Good evening. Welcome back to Johit Vlog. So, ee roju, as you read by the title, nen na hair growth journey gurinchi cheptam anukuntunna anamata. Almost 7-8 months nundi nen collective ga koncham notice chestunnan asal na scalp ki elantivi set avutunnayi enti ani cheppesi. Firstly, edo okka product miracle jarugutundi ani nen cheppanu, and inkokati proper diet, proper nutrition, food lekunda edo juttu perugutundi ani aithe asal cheppanu anamata. Ee rendu consider cheskondi meer first. So, nen cheppetvanni okka dan tarvata స్టెప్ బై స్టెప్ చెప్పేటివి నాకు ప్రాపర్గా సెట్ అయిన డేట్ అనమాట. సో డెఫినెట్లీ ఏదో ఒక రకంగా మీకు కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఫస్ట్లీ నా హెయిర్ లెంగ్త్ చూడండి, ఇక్కడ దాకా ఉంది. అండ్ మీ అందరికీ ముందు నుండి బ్లాగ్స్ చూస్తున్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది నేను ఎక్కువ హెయిర్ కట్స్ చేపించుకుంటా ఉంటాను అని చెప్పేసి. అండ్ ఐ లైక్ మీడియం టు షార్టర్ హెయిర్ అనమాట. సో ఇప్పుడు నేను పెంచుదాం అనుకొని పెంచుతున్నాను, బట్ ఈ లెంగ్త్ ఒక్కటి ఉంటే సరిపోదు అనమాట. మనకు స్కాల్ప్ మీద వాల్యూమ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అది నేను చాలా లేట్గా నోటీస్ చేశాను అనమాట. లైక్ ఎస్పెషలీ పెళ్ళి అయినప్పటి నుండి అసలు హెయిర్ కేర్లో గజ్జిబిజ్జిగా మొత్తం అంతా. అందుకే హెయిర్ రీగ్రోత్ అని చెప్తున్నాను, ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతానికి నాకు ఇక్కడ బేబీ హెయిర్ అంతా పెరుగుతుంది. సో నేనేం వాడాను అని స్పెసిఫిక్గా నేను చెప్పలేను, ఎందుకంటే నేను ఒక్కటని వాడలేదండి. లిటరలీ చాలామంది అనుకుంటారు ఒకటే షాంపూతో ఇదైపోతుంది, ఒకటే షాంపూ వాడితే సరిపోతుంది, ఒక కండిషనర్తో ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అని చెప్పేసి. కానీ హెయిర్ టైప్ అట్లుండదు. పర్టికులర్గా నాదేంటంటే స్కాల్ప్ కొంచెం త్వరగా ఆయిలీ అవుతుంది, దాంతో పాటుగా నాకు డాండ్రఫ్ వస్తుంది. సో డెఫినెట్లీ డాండ్రఫ్కి ఒక షాంపూ వాడాలి, హెయిర్ ఫాల్కి ఇంకొక షాంపూ వాడాలి, దాని తర్వాత అట్లా డిఫరెంట్గా మనం చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఒకటే టైప్ ఆఫ్ షాంపూ డెఫినెట్గా ఒకరికి సరిపోదు. నేను పర్సనల్గా ప్రస్తుతానికి ఏం చేస్తున్నాను తెలుసా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాంపూ తీసుకున్నాను అనుకోండి, అది హెయిర్ ఫాల్ అనుకోండి, దాంతో పాటుగా నాకు డాండ్రఫ్ కూడా ఉంటుంది. సో నేను డాండ్రఫ్ షాంపూ కూడా ఒకసారి అది ఒకసారి ఇది వాడుతున్నాను, సో దట్ ఆ కాంబినేషన్ నాకు బాగా సెట్ అవుతుంది అని చెప్పేసి. అందరికీ అట్లే సెట్ అవ్వాలని ఏం లేదు. అండ్ కండిషనర్స్ కూడా అంతే, మార్కెట్లో చాలా టైప్స్ ఉన్నాయి, మీకు ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోండి. హెయిర్ సాఫ్ట్ అవ్వడానికి ఒకటి ఉంటుంది, హెయిర్ ఫాల్కి ఒకటి ఉంటుంది. సో అట్లన్నమాట. సో బేసిక్గా ఏంటంటే మన స్కాల్ప్కి మనం ఒక్కటే ప్రోడక్ట్ యూస్ చేస్తే సరిపోదు, దానికి కూడా డిఫరెంట్ చేంజెస్ అనేటివి వస్తేనే మనకు ఆ హెయిర్ గ్రోత్ అనేది ఈజీగా కనిపిస్తుంది అనమాట. అండ్ సెకండ్ థింగ్ నాకు కొంచెం బాగా హెల్ప్ చేసింది ఏంటంటే ఆయిల్ అండి, ఆయిల్ మసాజెస్. నేను చాలా దూరంగా ఉంటామండి, ఐ యూస్ టు హేట్ ఆయిల్స్ అంటిల్ ఇప్పుడు మనకు రోజ్ మెరీది చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఒక రోజ్ మెరీది ఎసెన్షియల్ ఆయిల్ కానీ ఏదో ఇక్కడ ఉండాలి చూస్తున్నాను. సో అలాంటివి ఏమైనా తీసుకోండి, యూ కెన్ మిక్స్ ఇట్ విత్ కోకోనట్ ఆయిల్ అట్లా. సో అట్లా మనం ఇంట్లోనే డిఐవై చేసుకుంటూ ఉండొచ్చు. రోజ్మెరీ ఆయిల్ అంట, తర్వాత సెస్మే ఆయిల్, ఇవన్నీ ఏవో ఉంటాయి కదా. సో నేనైతే పర్టికులర్గా రోజ్మెరీ ఆయిల్ విత్ కోకోనట్ ఆయిల్ యూస్ చేసి అట్లీస్ట్ ఒక 10 డేస్ వన్స్, ఎందుకంటే నాకుండే టైంని బట్టి నేను 10 డేస్ వన్సో వీక్లీ వన్సో సో నేనే మసాజ్ చేసుకోవడమో లేదంటే మా మమ్మీతో మసాజ్ చేయించుకోవడమో ఇట్లా నిదానంగా స్టార్ట్ చేశాను అనమాట నేను. అండ్ అలాగే మార్కెట్లో మనకి ఇప్పుడు ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్స్ కూడా చాలానే ఉన్నాయి మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబ్ కాన్సెప్ట్స్ ఆయిల్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. ట్రూ హెయిర్ ఉంది, సీక్రెట్ హెయిర్ ఆయిల్ ఉంది, ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట చాలా. సో అందులో మీకు ఏది అవైలబుల్లో ఉంటుందో, మీ బడ్జెట్కి ఏది సెట్ అవుతుందో, ఒకవేళ ఇంట్లోనే చేసుకునే వాళ్ళైతే హీటప్ ద ఆయిల్ కొంచెం వామ్గా ఉండేది పెట్టుకుంటే స్కాల్ప్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. నేను ముందు అస్సలు పెట్టేదాన్ని కాదు, ఇప్పుడు అట్లీస్ట్ 10 డేస్కి ఒకసారైనా పెడదాము అనుకుంటున్నాను. అండ్ మనం హెయిర్ వాష్ ఎన్నిసార్లు చేస్తున్నాము అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది డైలీ చేస్తారు, మా మమ్మీనే చేస్తుంది అనమాట డైలీ. సో అవన్నీ కూడా మనం నోటీస్ చేసుకోవాల్సిన కొన్ని విషయాలు. డెఫినెట్గా ఒకదాని తర్వాత ఒకటి చేంజ్ చేసుకుంటూ వచ్చానమాట. నా రొటీన్ అవ్వచ్చు, లేదంటే నేను ఏం ఫుడ్ తీసుకుంటున్నాను అంటే బయట ఫుడ్ కూడా ఐ అగ్రీ, నేను చాలానే తిన్నాను అనమాట పెళ్ళైనప్పటి నుండి. సో అదొకటి. అండ్ అలాగే ప్రతిరోజు నేను హెయిర్ గ్రోత్ సీరం వాడడం స్టార్ట్ చేశాను అనమాట. హెయిర్ గ్రోత్ సీరం నాకు చాలా బాగా వర్క్ చేసింది. అండ్ నాకు మార్కెట్లో ఉండేది నచ్చింది ఏంటంటే ఇది విష్కేర్ హెయిర్ గ్రోత్ సీరం కాన్సన్ట్రేట్. లిటరల్లీ నేను ఎన్ని బాటిల్స్, ఒక 5-6 బాటిల్స్ ఈజీగా కంప్లీట్ చేసుంటా, దీంట్లో కూడా ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట. అందుకే నేను కొత్తది కూడా ఆర్డర్ చేసుకున్నాను. ఐ విల్ హ్యావ్ ఎ బ్యాకప్ డెఫినెట్గా. ఇది ఎవ్రీడే యూజ్ చేసేదాన్ని, అట్లీస్ట్ నాకు టైం లేకపోతే ఆ నెక్స్ట్ డే గుర్తు చేసుకొని మరీ యూజ్ చేసుకుంటాను అనమాట. చాలా కన్వీనియంట్గా ఉంటుంది, స్ప్రే ఫార్మాట్లో ఉంటుంది, ఈజీగా నైట్ టైం స్ప్రే చేసేసుకోవడమే. నాకైతే చాలా కన్వీనియంట్గా అనిపించేది. మీరు అనుకోవచ్చు ఎందుకు హెయిర్ గ్రోత్ సీరం యూజ్ చేయాలి అని చెప్పేసి, ఎందుకంటే మనం ఈ లెన్స్కి ఎంత చేసినా వేస్టే అనమాట. దానికి కండిషనర్ ఒక్కటే సరిపోతుంది, లేదంటే సీరమ్స్ ఏమైనా ఉంటే అవి వేసుకున్నా సరిపోతుంది. బట్ మనం స్కాల్ప్కి ఏం కేర్ తీసుకుంటున్నాము అనేది చాలా యూజ్ అవుతుంది. అండ్ మనం తీసుకున్న చిన్న చిన్న స్టెప్స్ వల్ల ఆ హెయిర్ రీగ్రోత్ అనేది మీకు తెలుస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ చూడండి బేబీ హెయిర్, నేను ఎవ్రీడే
నైట్ యూజ్ చేస్తాను అన్నమాట. ఇది అసలు మనకు జిడ్డుగా ఉండదు, వెరీ వెరీ లైట్, చాలా లైట్ టెక్స్చర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ డే తలస్నానం చేయాలరా బాబు అనుకుంటే బాధ కూడా ఉండదు అన్నమాట. మార్నింగ్ పూర్తిగా మనము హెడ్ వాష్ చేసినప్పుడు ఎట్లుంటుందో స్కాల్ప్ అట్లనే ఉంటుంది, ఆయిలీగా అయితే అస్సలు అనిపించదు. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇంగ్రీడియంట్ లిస్ట్ మీరు చెక్ చేసుకున్నట్టయితే ఇక్కడ వెనకలే రాసుంటారనమాట, రెడ్ ఎన్సిల్ ఉంటుంది, యానగైన్ ఉంటుంది, అండ్ అలాగే బ్యాక్ యాపిల్. సో ఇవన్నీ మనకు రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ పర్సంటేజ్లో ఉంటాయన్నమాట. సో ఇవన్నీ మనకు సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయ్యాయి, హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి చాలా బాగుంటాయని చెప్పేసి. అట్లని చెప్పేసి నేను ఏదో ఓవర్ నైట్గా హెయిర్ గ్రోత్ అయిపోతుంది అని కూడా చెప్పను. ఐ థింక్ ఈ ప్రోడక్ట్ మీరు చూస్తున్నట్టయితే నేను ఆల్మోస్ట్ 7-8 మంత్స్ నుండి, పెళ్ళికి ముందు నుండి కంటిన్యూస్గా వాడేదాన్ని. రెగ్యులర్గా అని అబద్ధం అయితే చెప్పలేను, మధ్యలో బ్రేక్ ఇచ్చాను. సో ఆ బ్రేక్ ఇవ్వక ముందుకి ఇచ్చిన తర్వాతకి నాకు ఆ డిఫరెన్స్ కనిపిస్తోందనమాట. నేను దీన్ని యూజ్ చేసేటప్పుడు నాకు ఆ హెయిర్ గ్రోత్ అనేది కొంచెం ఫాస్ట్గా అవుతున్నట్టు అనిపించేది, అండ్ 90% వరకు ఆ హెయిర్ ఫాల్ తగ్గడం అవ్వచ్చు. సో ఇవంతా నేను చాలా బాగా నోటీస్ చేసేదాన్ని అనమాట. సో ఎప్పుడైతే ఆపేశాను, సో అప్పటి నుండి ఏమవుతుందంటే కొంచెం హెయిర్ గ్రోత్ స్లో అయిపోవడము అట్లా. ఇందులో మనకు సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి కూడా ఏమీ ఉండవండి, ఇది డర్మటాలజిస్ట్ కూడా అప్రూవ్ చేసింది. సో యూ కెన్ యూజ్ ఇట్ ఆన్ డైలీ బేసిస్, సో నోటీసబుల్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అనమాట. ప్రోడక్ట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చింటానంటే యూ షుడ్ డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. నేను కూడా పర్సనల్ గా కొంటూ ఉంటాను కాబట్టి. అండ్ ఇంకొక టిప్ నేను మీకు ఇవ్వాలనుకుంటున్నది ఏంటి అంటే, నైట్ టైమ్ ఎంత మందికి జుట్టు వదిలేసుకొని లేదంటే పోనీటైల్ వేసుకొని బన్ కట్టుకొని పడుకుండే అలవాటు ఉంది. సో దాని వల్ల కూడా మీరు ఇబ్బంది పడతారు డెఫినెట్ గా. అల్లుకోండి, జడ అల్లుకుంటే చాలా చాలా మంచిది, నేను కూడా ఈ మధ్యనే అలవాటు చేసుకుంటున్నాను అనమాట. సో దాని వల్ల కూడా చాలా హెల్ప్ అవుతుంది, ఎస్పెషలీ పోనీటైల్. నేను ముందు విపరీతంగా వేసేదాన్ని పోనీటైల్. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉంది కదా ఈ హెయిర్ లైన్, ఇది పైకి వెళ్తానే వస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఉండే హెయిర్ కూడా చాలా స్ట్రెచ్ అవుతుంది, దానివల్ల కూడా మనకు స్కాల్ప్ అనేది వీక్ అవ్వడము, ఇలాంటి ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. అండ్ దెన్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఏ రెగ్యులర్ బ్రష్, దానికంటే ఒక వుడెన్ కూమ్ వస్తుంది చూడండి. వుడెన్ కూమ్ ప్రస్తుతానికి నా దగ్గర లేదు, బెంగళూరులో ఉంది. లేదంటే ఇట్లా డీటాంగులర్ పెట్టుకోండి, సో దట్ కూమ్ చేసేటప్పుడు మనకు హెయిర్ అనేది ఎక్కువ రాలకుండా ఉంటాయి అనమాట. అండ్ టాంగిల్స్ ఏమైనా ఉన్నా కూడా ఈజీగా వచ్చేస్తాయి చూడండి. నో హెయిర్ 1-2 రావడం అనేది క్వైట్ కామన్. సో డైలీ ఒక 10 వెంట్రుకలు పోతున్నా కూడా పర్లేదు, ఏం కాదు, అది క్వైట్ కామన్ అనమాట. అండ్ స్ట్రెస్ ఎక్కువ తీసుకున్నా కూడా హెయిర్ ఫాల్ అవ్వడానికి చాలా చాలా ఛాన్సెస్ ఉంటాయి. న్యూట్రిషనల్ ఫుడ్ కూడా మనకు ఎంతో ఇంపార్టెంట్ అవుతుందన్నమాట. అండ్ లేటర్ ఆన్ హెయిర్ మాస్క్, మీరు చాలా రకాల హెయిర్ మాస్క్ కూడా చూసుంటారు. నాకు పర్సనల్గా అయితే మొరాకింద్ ఒకటి ఇష్టము, అండ్ అలాగే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయన్నమాట హెయిర్ మాస్క్ అనేది. స్క్వాడ్ స్కోప్లో కూడా చాలా బాగుంటాయి, అవి కూడా మన హెయిర్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేయడానికి అవ్వచ్చు, ఇలా చాలా మంచిగా హెల్ప్ అవుతాయన్నమాట. అండ్ అలాగే స్కాల్ప్ థెరపీస్ కూడా తీసుకోవచ్చు మీరు. స్కాల్ప్ థెరపీస్ మనకు చాలా బెంగళూరులో కూడా చాలా ఉన్నాయి, మీకు అందుబాటులో ఉన్న ప్లేసెస్. వాళ్ళు మనకు అమౌంట్ ఎంత కావాలో అంత ప్రెషర్ మన స్కాల్ప్కి ఇవ్వడానికి, హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి. తర్వాత ఇవి చిన్న చిన్న టిప్స్ నేను మీకు చెప్తున్నాను, సో దట్ ఇవన్నీ యూజ్ అవుతాయి అని చెప్పేసి ఆ హెయిర్ థెరపీలో అవ్వచ్చు. వాళ్ళు కూడా కాంబినేషన్ ఆఫ్ ఆయిల్స్ యూజ్ చేస్తారనమాట అందులో. సో కొంతమందికి ఆయిల్ పడదు, సో వాళ్ళు ఏం చేస్తారంటే ట్రై టు అప్లై హెయిర్ ప్యాక్స్ న్యాచురల్గా కూడా తయారు చేసుకోవచ్చు. నేను న్యాచురల్గా పర్సనల్, నాకు ఇది ఆల్చుకునేస్ పౌడర్ వస్తుంది కదా హైబిస్కస్ అవన్నీ, సో అవి మిక్స్ చేసుకొని అందులోకే రోజ్ మెరీ ఆయిల్ యాడ్ చేసుకొని ఇట్లా నేను చేస్తూ ఉంటాను అనమాట డిఫరెంట్ డిఫరెంట్గా. సో అవి కూడా నాకు మంచిగా వర్కౌట్ అయ్యాయి. నాకే కాదు, మా మమ్మీ ఇంకొక ప్యాక్ ఉందా కూడా అడిగింది, ఉందని కూడా అడిగింది అనమాట. సో అట్లా మనం ఇంట్లోనే చేయొచ్చు, అండ్ స్పెసిఫిక్గా ఒకటే ప్రోడక్ట్ వర్క్ అవుతుంది అని అయితే అనుకోవద్దండి. మనం డిఫరెంట్ డిఫరెంట్వి చేస్తూ ఉండాలన్నమాట. అండ్ హీట్ ప్రొటెక్షన్ స్ప్రే అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఐ కాంట్ స్ట్రెస్ ఇనఫ్ అండి. సో హీట్ స్టైలింగ్ చేసుకుంటున్నారు అంటే హీట్ ప్రొటెక్షన్ స్ప్రే లేకుండా అయితే అస్సలు చేయబెట్టకండి, పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఏదైనా మీరు హీట్ ప్రొటెక్షన్ స్ప్రే యూజ్ చేసుకోవచ్చు, మొత్తం హెయిర్ మీద అంతా అప్లై చేసేయండి హీట్ ప్రొటెక్షన్ స్ప్రే, తర్వాతే మీరు స్ట్రైట్నింగ్ చేసుకోండి, లేదంటే చాలా ఇబ్బంది పడతారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు నాలాగా కర్లీ హెయిర్ ఉంది, ప్రస్తుతానికి నేను స్టైల్ చేసుకున్నాను కొంచెం, సో కర్లీ హెయిర్ ఉంది, దాన్ని డిఫైన్ చేయాలనుకుంటే యూల్ గెట్ లైక్ దిస్, ఇట్లా బీ బ్లెండ్ లాంటివి ఒక కర్ల్ డిఫైనింగ్ క్రీమ్స్ లాగా దొరుకుతాయి అనమాట. ఇవి జస్ట్ ప్లేస్లోనే హోల్డ్ చేసేస్తుంది ఆ కర్ల్స్ని అంతా. కొంచెం అమౌంట్ తీసేసుకొని దాన్ని మంచిగా ఇట్లా ప్రెస్ చేసేసాం అనుకోండి, కాసేపు వదిలేస్తే అది కూడా బెస్టే.
కర్ల్స్ అనేటివి మంచిగా డిఫైన్ అవుతాయి. ఇంతకంటే బాగుండేటివి కూడా ఉన్నాయి. నేను ఇది ఎప్పుడో కొన్నాను, అదే యూజ్ చేస్తున్నాను. హాఫ్ వర్క్ అయిపోయింది ఆల్రెడీ. సో అట్లా మనము ఒకదాని తర్వాత ఒకటి కేర్ తీసుకుంటూ ఉండాలి. సో నాకు తెలిసిన కొన్ని టిప్స్, నాకు అనిపించిండేటివి నేను కొన్ని చెప్పాను. ఐ నో దిస్ ఇస్ ఎ షార్ట్ వీడియో, ఎందుకో ఐ హార్ట్ఫుల్లీ ఫెల్ట్ లైక్ డూయింగ్ దిస్ అనమాట. ఎందుకంటే ఈ హెయిర్ గ్రోత్వి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి, అక్క మీరు ఎన్ని ప్రోడక్ట్స్ వాడతారు ఏమని చెప్పేసి. అవును, నేను డెఫినెట్లీ ఒకటే ప్రోడక్ట్ అయితే వాడను, డిఫరెంట్వి ట్రై చేస్తూనే ఉంటాను. ఎందుకంటే ఒకటి సెట్ కాదు, యూ కెన్ డూ యువర్ రీసెర్చ్. ఇప్పుడు ఇప్పట్లో ఫోన్ లేని వాళ్ళు ఉండరు కదా, మన ఫోన్లోనే మంది మొత్తం ఉంటుంది. మీరు జస్ట్ చెక్ చేసి చూడండి, సో మీకు కూడా చాలా విషయాలు తెలుస్తాయన్నమాట. జస్ట్ స్టే హెల్దీ గైజ్, మంచిగా తినండి, మంచిగా సెల్ఫ్ కేర్ తీసుకోండి. యా, దట్స్ ఫర్ టుడేస్ వీడియో, అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ, అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్.